నెల్లూరు జిల్లా తిక్కన భవన్ స్పందన కార్యక్రమంలో యానాదుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పెంచలయ్య ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందజేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నెల్లూరు పెంచలయ్య యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, ఏదైతే ఈరోజు నిరసన తెలియజేసినటువంటి ఉద్దేశం ఒకటి, నెల్లూరు ఐటీడీఏ పీఓ ఏదైతే గిరిజనులకు కట్టాల్సినటువంటి నిధులను ఏదైతే దుర్వినియోగం చేస్తూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడతా ఉన్నారో, అందుకని మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఏదైతే నెల్లూరు ఐటీడీఏ పీఓ గారి అవినీతి మీద విచారణ జరిపి ఏదైతే పీఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, అధికారులను, కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఏదైతే గిరిజనుల కోసం, యానాదుల కోసం ఖర్చు చేయాల్సినటువంటి నిధులను దుర్వినియోగం చేస్తూ ఏదైతే ఐటీడీఏ కార్యాలయం ఉండేటువంటి పీఓ గారు ఒక ఇద్దరు అనుచరులను పెట్టుకొని వాళ్ళ ద్వారా నకిలీ బిల్లులు పెడుతూ ఏదైతే లక్షలాది రూపాయలు గిరిజనులకు ఖర్చు చేయాల్సినటువంటి నిధులను దుర్వినియోగం చేస్తూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. అందుకని దీని మీద అన్ని ప్రత్యేక అన్ని వివరాలతో మేమంతా కూడా పూర్తి వివరాలను సేకరించాం. ఆ వివరాల ఆధారంగా కలెక్టర్ గారికి ఇప్పుడు ఫిర్యాదు చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఐటీడీఏ పీఓ గారి అవినీతి ఏ స్థాయిలో ఉందంటే, నెల్లూరులో ఇటు ఒక 3 నెలల క్రితం ఆదివాసీ దినోత్సవ సభ పెట్టారు. ఆ సభకి 300 నుంచి 400 మంది జనాభా వస్తే ఆ యొక్క 300 మంది జనాభాకు 430,000 రూపాయలు భోజనాల కింద ఖర్చు పెట్టినట్టు లెక్కలు చూపారంటే ఆమె అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఏదైతే గిరిజనులు అభివృద్ధికి ఖర్చు చేయాల్సినటువంటి నిధులను వేరే కార్యక్రమాలకు ఖర్చు చేస్తూ తన అనుచరుల ద్వారా దొంగ బిల్లులు పెట్టుకొని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడతా ఉన్నారు. ఈ సందర్భంగా దాదాపు 50 లక్షల రూపాయలు మేర అవినీతి జరిగిందని చెప్పి మా దగ్గర పక్కాగా వివరాలు ఉన్నాయి. ఆ వివరాలన్నింటిని కూడా ఇప్పుడు మేము కలెక్టర్ గారికి ఇవ్వబోతా ఉన్నాం. అందుకని ఏదైతే ఒకటే తెలియజేస్తా ఉన్నాం, అమాయకులైనటువంటి పేదలైనటువంటి గిరిజనుల అభ్యున్నతికి, వాళ్ళ ఆరోగ్య విషయాలకు, వాళ్ళ ఖర్చులకు, గిరిజన కాలనీల్లో మౌలిక వస్తువుల కల్పనకు కేటాయించాల్సినటువంటి నిధులను ఇష్టానుసారంగా అడ్డరీతిగా ఇతర కార్యక్రమాలకి వాడుకుంటూ నకిలీ బిల్లులు పెట్టి 100,000 రూపాయలు దుర్వినియోగం చేస్తున్నటువంటి అవినీతి కుబేరురాలు ఐటీడీఏ పీఓను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు అధికారులను కోరబోతా ఉన్నాం. అధికారులు చెప్పేటువంటి ప్రతిస్పందన స్పందన ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ ఉండబోతుందని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి.